ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చుట్టుముట్టు సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ తెలంగాణ సాయుధ పోరాటాల గడ్డ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న సూర్యాపేట నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల ఓట్లున్నాయి దాంట్లో ఈ నియోజకవర్గ గెలుపోవటములను శాసించేది ప్రభావితం చేసేది బీసీలే బీసీలు వెనుకబడిన వర్గాలు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లున్నాయి అంటే దాదాపు యాభై శాతం పైగా బీసీలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో దీంట్లో ప్రధానంగా బీసీల్లో కూడా యాదవ సామాజిక వర్గమే సింహభాగము ఆ నియోజకవర్గంలో నివసిస్తున్నారు ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది యాభై రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి ఒక విశేషం ఏంటంటే గతంలో యాభై రెండులో యాభై ఏడులో ఎక్కడైతే రిజర్వ్డ్ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో అటువంటి నియోజకవర్గాలు ఇద్దరు శాసనసభ్యులు ఉండేవారు ఒకరు ఎస్సీ ఒకరు జనరల్ ఆ విధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో హెమా హెమేలు గెలుపొందడం జరిగింది పోరాట యోధుడు కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అలాగే భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆయన కూడా సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిస్టు ప్రముఖ నాయకుడు ఇంకా ఉప్పల మల్సూర్ పలుమార్లు సూర్యాపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించి సూర్యాపేట ప్రజల యొక్క మన్నలను పొందడం జరిగింది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డి మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఆయనే మళ్ళీ రెండుసార్లు విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు జగదీష్ రెడ్డి ఆయన గ్రాడ్యుయేషను సూర్యాపేటలోనే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ పాస్ అయ్యి తదుపరి లాపట్ట విజయవాడలో ఉండే సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో సిద్ధార్థ లా కాలేజీలో చదివి తదుపరి నల్గొండలో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించి అక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ప్రారంభ రోజుల నుంచి కూడా జగదీష్ రెడ్డి ఉద్యమంలో ఉత్సాహంగా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఈయన రెండు వేల తొమ్మిదిలో హుజూరాన హుజూర్ నగర్లో తన అదృష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి పరీక్షించుకున్నాడు అప్పుడు ఆయన విజయం వరించలా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఆ నియోజకవర్గం హుజూర్ నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గము సూర్యాపేట జనరల్గా మారటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి రంగంలో దిగాడు సూర్యాపేటలో అక్కడ విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగులో చాలా ఆసక్తికరమైన పోటీ జరిగింది ఇక్కడ త్రిముఖ పోటీ కాదు నలుగురు అభ్యర్థులు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో దిగారు ఇక్కడ సంకినేని వెంకటేశ్వరరావు ప్రస్తుత బీజేపీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో ఆయన తెలుగుదేశం పార్టీ టిక్కెట్కు దరఖాస్తు పెడితే ఆయన్ని తిరస్కరించింది పార్టీ టికెట్ ఇవల ఇండిపెండెంట్గా పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో జగదీష్ రెడ్డికి సంకినేని వెంకటేశ్వరరావుకి హోరాహోరీ వాళ్ళిద్దరి మధ్యనే నడిచింది అప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న తేడా కేవలం రెండు వేలే రెండు వేల పద్నాలుగులో జగదీష్ రెడ్డి సంకినేని వెంకటేశ్వరరావు మీద సంకినేని వెంకటేశ్వరరావుకి నలభై ఒక్క వేలు జగదీష్ రెడ్డికి నలభై మూడు వేలు వచ్చిన రెండు వేల మెజార్టీతో ఆయన గెలవటం రెండు వేల పద్నాలుగులో మొదటి మంత్రివర్గంలో ఉన్నాడు ఇప్పుడు కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు రెండు టర్ముల్లో కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు జగదీష్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఆయనకి ప్రధాన పోటీ రామరెడ్డి దామోదర్ రెడ్డితో జరిగింది రెండవసారి ఆ సూర్యాపేట నుంచి పోటీ చేసినప్పుడు ఏం గొప్పగా ఘన విజయం సాధించాల రామరెడ్డి దామోదర్ రెడ్డి సమీప ప్రత్యర్థిగా గెలిచిన జగదీష్ రెడ్డికి ఒక ఆరు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది అంటే గెలిచిన రెండు సార్లు కూడా మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేలు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆరు వేలు మెజార్టీతో గెలవటం జరిగింది హేమా హెమేలు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ధర్మపిక్షం గౌడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉప్పల మల్సూర్ అటువంటి నియోజకవర్గంలో మళ్ళీ రసవత్తరమైన పోటీ ఇరవై ఇరవై మూడులో జరగబోతూ ఉంది బీజేపీ పార్టీ తరఫున సంకినేని వెంకటేశ్వరరావు ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పక్కనుండే నియోజకవర్గం తుంగతుర్తి గతంలో తుంగతుర్తి రెండు వేల తొమ్మిది వరకు జనరల్ సీట్ అది రెండు వేల తొమ్మిదిలో రిజర్వ్ చేయబడింది ఎస్సీఎల్కి అప్పటి వరకు అక్కడ ఈ సంకినేని వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే తెలుగుదేశం పార్టీలో చేరి తొంభై తొమ్మిదిలో తుంగతొత్తి నుంచి శాసనసభకి ఎన్నిక అవడం జరిగింది ఈయన రెండు వేల పద్నాలుగు ముందు ఇక ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్కి అప్లై చేశాడు కానీ పార్టీ ఆయన్ని గౌరవించలేదు ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసి తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సంకినేని వెంకటేశ్వరరావుకి నలభై వేల ఓట్లు స్థిరమైన ఓట్లు నావి అని చెప్పుకోకదాకా ఓట్లు ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ అంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే నలభై ఒక వేల ఓట్లు ఉన్నాయి కనుక వ్యక్తిగా ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఓట్లు సాధించగలిగిన శక్తియుక్తులున్న వ్యక్తి సంకినేని వెంకటేశ్వరరావు ఈ కాంగ్రెస్ పార్టీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ నాయకుడు నాలుగు సార్లు గెలిచాడు ఇక ఐదోసారి రెండు వేల తొమ్మిదిలో సూర్యాపేట నుంచి గెలిచాడు ఈ రామరెడ్డి దామోదర్ రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఈ పటేల్ రమేష్ రెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా హోరాహోరి ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో సంకినేని వెంకటేశ్వరరావుని కాదని పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు పటేల్ రమేష్ రెడ్డి ఆయన సంకినేనికి వచ్చినన్ని ఓట్లు కూడా రాల ఈయనకి కేవలం ముప్పై ఏడు వేలు ఓట్లు మాత్రమే పార్టీ తరఫున పోటీ చేస్తే ముప్పై ఏడు వేలు పటేల్ రమేష్ రెడ్డికి వస్తే నలభై ఒక్క వేలు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా సంకినేని వెంకటేశ్వరరావుకి వచ్చినాయి సరే పటేల్ రమేష్ రెడ్డి తెలుగుదేశంలో ఓటమి చెందిన తర్వాత రేవంత్ రెడ్డికి ఈయన సన్నిహితుడు రేవంత్ రెడ్డితో కలిసి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ మచ్చ హోరా హోరీ ఒకే కార్యక్రమాన్ని ఒకే రోజు అదే పట్టణంలో రెండు 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 శిబిరాల కింద నిర్వహిస్తారు ఒకే కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అయోమయం గందరగోళంగా ఉంది ఎవరికి వారే యమునా తీరే పటేల్ రమేష్ రెడ్డి నాకే సీట్ అంటాడు నాకు రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి నేనే పోటీ చేస్తున్నానని జనంలో చెప్పటం ఇక రామరెడ్డి దామోదర్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరే చెప్తారు మరి వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరి కొట్లాట స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరిలో ఒకరికి సీట్ వస్తుంది రామ్రెడ్డి దామోదర్ రెడ్డికే సీట్ వస్తుంది పటేల్ రమేష్ రెడ్డి ఏ మేరకు సహకరిస్తాడనేది ప్రశ్నార్థకమే ఇప్పుడు ప్రధానంగా పోటీ జగదీష్ రెడ్డికి సంకినేని వెంకటేశ్వరరావు మధ్యనే నడిచే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళలో బీజేపీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ చెప్పుకోదగ్గ అంతర్యుద్ధం అనేది లేని కారణం వల్ల ఈ రెండు మధ్యలోనే బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి ఆయనకి ఒక అనుచరుడు ఉన్నాడు ఆయన పేరు వట్టి జానయ్య యాదవ్ యాదవులు అధికంగా ఉన్నారు మనం యాదవ్ని ప్రోత్సహించాలి ఆ ఓట్లను మనం మన పక్షాన్ని చేర్చుకోవాలంటే ఒక యాదవ్ని ప్రోత్సహించాలని వట్టి జాన యాదవ్ని ప్రోత్సహించాడు ఆయన సర్పంచ్ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు తర్వాత జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకి చైర్మన్ అయ్యాడు